హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ అండ్ టీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఒక టీవీ బయింగ్ గైడ్ అనేది చూద్దాము ప్రజెంట్ చూసినట్లయితే మనకి మార్కెట్లో చాలా స్మార్ట్ టీవీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కానీ ఈ స్మార్ట్ టీవీస్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ అనేవి చెప్తూ ఉంటారు ఫోర్ కే అని చెప్పి అల్ట్రా అల్ట్రాహెచ్డి ఈ విధంగా కొన్ని కొన్ని స్పెసిఫిక్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి సో అవి చాలామందికి అర్థం కావు సో మనం స్మార్ట్ టీవీ అనేది పర్చేస్ చేసే ముందు ఈ ఫీచర్స్ అనేవి ఎట్లాంటివి చూసుకోవాలి సో ఈ కే అంటే ఏంటి రీఫ్రెష్ రేట్ అంటే ఏంటి సో వీటి గురించి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో ఫస్ట్ మనం టీవీ యొక్క స్క్రీన్ సైజ్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలనేది చూద్దాము మీరు టీవీ స్క్రీన్ సైజ్ అనేది చూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీ టీవీ అనేది లివింగ్ రూమ్లో సో ఎక్కడ పెట్టబోతున్నారు అక్కడ ఎంత స్పేస్ అనేది ఉందో మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి సో ఆ స్పేస్ని అంచనా వేసిన తర్వాత మీ ఇంట్లో ఒకేసారి ఎంతమంది కలిసి టీవీ చూస్తారనేది కూడా మీరు చూసుకోవాలి అండ్ నెక్స్ట్ మీరు ఎంత దగ్గరగా మీ రూమ్ అనేది చిన్నగా ఉంటుందా లేదంటే స్పేషియస్గా ఉంటుందా సో ఎంత క్లోజ్గా ఉండి మీరు టీవీ వాచ్ చేస్తారనేది కూడా మీరు ఈ త్రీ పాయింట్స్ అబ్జర్వ్ అనేది చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెచ్డి టీవీ అని ఉంటాయండి ఇక్కడ హెచ్డి టీవీస్ అంటే ఆ టీవీ యొక్క హైట్ మీకు ఎంతైతే ఉంటుందో దానికి త్రీ టైమ్స్ మీరు దూరంలో నుంచి టీవీ అనేది చూడాలి అంతకు మించి దగ్గరగా ఉండి చూస్తే కనుక మీకు ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే మనకి కే టీవీస్ అనేవి ఎక్కువైపోయాయి ఈ కే టీవీ ఏంటి అంటే ఇందులో కొంచెం ఫోర్ థౌజండ్ టైమ్స్ మనకి బెటర్ క్వాలిటీ అనేది ఉంటుంది అనమాట హెచ్డి టీవీతో పోలిస్తే ఈ టీవీస్ ఏంటి అంటే ఆ టీవీ హైట్ ఎంత ఉంటుందో దానికంటే జస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ దూరంగా ఉంటే చూస్తే చాలు అంటే మనం దగ్గరగా ఉండి చూసినా కూడా మన ఐస్కి అంత ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ విధంగా మనకి హెచ్డి టీవీ అండ్ కే టీవీ ఇలా చాలా రకాల టీవీస్ అయితే ఉన్నాయి ఇందులో మనం రూమ్ యొక్క స్పేస్ని బట్టి మనకి ఎట్లాంటి సైజ్ స్క్రీన్ సైజ్ అనేది ఉండాలో డిసైడ్ అవ్వాలి అంటే మీరు ఇంతకుముందు చూసినట్లయితే ఫార్టీ త్రీ ఇంచ్ అని ఫిఫ్టీ ఇంచెస్ అని ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో టీవీ స్క్రీన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మీ రూమ్కి సరిపోయేటట్టుగా మీరు స్క్రీన్ సైజ్ అనేది చూస్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మనం తరచుగా వినేది ఎయిట్ కే ఫోర్ కే హెచ్డి టీవీ ఫుల్ హెచ్డీ టీవీ అని చెప్పి ఇట్లాంటి కొన్ని వర్డ్స్ని వింటూ ఉంటాము జనరల్గా ఏంటి అంటే మీకు హెచ్డిటీవీలో కన్నా ఫుల్ హెచ్డి టీవీలో పిక్చర్ క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఫుల్ హెచ్డీ కన్నా ఫోర్కే క్వాలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది అండ్ ఫోర్ కే కన్నా ఎయిట్ కే క్వాలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి స్క్రీన్ రిజల్యూషన్లో ఎంత స్క్రీన్ సైజ్ అయితే ఉంటుందో ఆ స్క్రీన్కి ఎన్ని నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ కావాలో ఒక పిక్చర్ని డిస్ప్లే చేయడానికి సో వాటిని మనం ఈ విధంగా కే ఎయిట్ కేని డిస్ప్లే చేస్తాము సో మనకి కే ఎయిట్ కే అంటే సింపుల్గా ఒక హారిజెంటల్ రోస్ అండ్ వెటికల్ కాలమ్స్ అనుకోవచ్చు ఎన్ని ఎక్కువ పిక్సెల్స్ కనుక మన టీవీకి ఉన్నట్లయితే మన టీవీ యొక్క క్వాలిటీ అంత ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనకి హెచ్డీ ఆర్ ఫుల్ హెచ్డి అని వింటూ ఉంటాము ఇవన్నీ కొంచెం ఓల్డ్ టీవీస్ ఇప్పుడు మనకి జనరల్గా చూసుకున్నట్లయితే మనకు కరెంట్ ట్రెండింగ్ వచ్చేసి మొత్తం కే టీవీస్ అనమాట ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ యొక్క ఓల్డ్ మోడల్స్ టీవీస్ ఏవైతే ఉంటాయో హెచ్డీ టీవీ అవి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆపేసి ఇప్పుడు కంప్లీట్గా అందరూ కే టీవీసే తయారు చేస్తున్నారు కే టీవీస్ అనేవి ఒక ఫోర్ టైమ్స్ బెటర్ క్వాలిటీ ఉంటాయి హెచ్డీ టీవీస్తో పోలిస్తే అదేవిధంగా మనకి మార్కెట్లో ఎయిట్ కే టీవీస్ కూడా ఉన్నాయి ఈ కే టీవీస్ ఏంటి అంటే మనకి కే కన్నా కూడా చాలా బెటర్ క్వాలిటీ ఉంటాయి అండ్ చాలా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి అన్నమాట కానీ మనం జనరల్గా ఆలోచిస్తే ఇప్పుడు మనకి ఏవైతే షోస్ కానీ మూవీస్ కానీ లేదంటే మనకి ఓటీటీ యాప్స్లో వచ్చే వెబ్ సిరీస్లు కానీ మనం ఏవి చూసినా సరే ఏ ఒక్కటి కూడా మనకి ఎయిట్ కే క్వాలిటీతో ఏవి ఉండవు అన్నీ మనకి కేలో మాత్రమే ఉంటాయి కాబట్టి ప్రెసెంట్ ఉన్న సినారీ చూసుకున్నట్లయితే మనం బెటర్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఒక కే టీవీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే హెచ్డి కానీ ఫుల్ హెచ్డీ కానీ మనం అవుట్డేటెడ్ అనుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఎయిట్ కే అనేది రాబోయే జనరేషన్లో ఎక్కువ షోస్ అనేవి యూస్ చేస్తారు సో అప్పుడు మనకి కే షోస్ కానీ ఎయిట్ కే మూవీస్ వచ్చినప్పుడు మనకి ఎయిట్ కే అనేది నెక్స్ట్ జనరేషన్లో ఉపయోగపడుతుంది అండ్ అదేవిధంగా మనం ఇంటర్నెట్ కాస్ట్ చూసుకున్నా కూడా మనకి హెచ్డీకి ఒక రకమ ఒక రకంగా డేటా యూసేజ్ అనేది అవుతుంది అండ్ ఫోర్ కేకి ఇంకోలా అవుతుందనమాట అంటే మనం ఎయిట్ కేకి కనుక వెళ్ళినట్లయితే మన ఇంటర్నెట్ డేటా అనేది ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ అనేది అవుతుంది కాబట్టి ప్రెసెంట్ సినారియోలో మనకి ఫోర్ కే అనేది మీరు స్క్రీన్ రెజల్యూషన్లో సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు హెచ్డిఆర్ హెచ్డిఆర్ టెన్ అని ఇట్లాంటి వర్డ్స్ వినే ఉంటారు అసలు హెచ్డిఆర్ అంటే ఏంటి అసలు హెచ్డిఆర్ అనేది మన టీవీకి అవసరమా అంటే హెచ్డిఆర్ అంటే జనరల్గా మనం హై డైనమిక్ రేంజ్ అంటామండి అంటే ఇప్పుడు మనకి ఏదైనా టీవీలో ఒక పిక్చర్ కానీ ఒక మూవీ కానీ చూస్తున్నప్పుడు ఆ టీవీకి కనుక హెచ్డిఆర్ టెన్ ప్లస్ కానీ హెచ్డిఆర్ సపోర్ట్ కానీ ఉంటే అదే యొక్క పిక్చర్ క్వాలిటీలో కలర్స్ అండ్ కాంట్రాస్ట్ అనేవి ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి నార్మల్ టీవీతో పోల్చుకుంటే ఇందులో మనకి కేలో కూడా ఫోర్ కే ప్లస్ విత్ హెచ్డిఆర్ వస్తుంది అండ్ ఫోర్ కే విత్ హెచ్డిఆర్ టెన్ వస్తుంది సో ఇవన్నీ అప్గ్రేడెడ్ వెర్షన్ అనమాట ఫోర్ కేకి సో ఇప్పుడు మనం ఫోర్ కేలో ఈ రెండు సపోర్ట్ అయ్యే కనుక తీసుకుంటే మీకు పిక్చర్ క్వాలిటీ అనేది ఇంకాస్త ఎక్కువ ఉంటుంది ఈ హెచ్డిఆర్ అండ్ హెచ్డిఆర్ టెన్నే కాకుండా మనకి డాల్బీ విజన్ అని చెప్పి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఈ డాల్బీ విజన్లో కూడా వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది మనం టీవీలో కే అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంకాస్త బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి పిక్చర్లో అనుకుంటే మీరు కే విత్ హెచ్డిఆర్ కానీ లేదా విజన్ ఉన్న టీవీస్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ మనం రీఫ్రెష్ రేట్ అనేది ఎక్కువగా వింటూ ఉంటాము రీఫ్రెష్ రేట్ అంటే ఇది జనరల్గా మనం హెడ్జెస్లో చూస్తామన్నమాట అంటే మీరు సిక్స్టీ హెడ్జెస్ ట్వంటీ ఫోర్ హెడ్జెస్ వన్ ట్వంటీ హెడ్జెస్ అని చెప్పి మీరు వినే ఉంటారు ఈ హెడ్జెస్ ఏంటి అంటే ఒక పిక్చర్ అనేది టీవీలో ఎన్ని ఒక సెకండ్కి ఎన్ని టైమ్స్ రీఫ్రెష్ అవ్వాలి అని చెప్పి మనకి డిసైడ్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సిక్స్టీ హెడ్స్ టీవీ తీసుకున్నాం అనుకోండి అంటే సెకండ్కి ఆ ఇమేజ్ అనేది సిక్స్టీ టైమ్స్ రీఫ్రెష్ అవుతుంది అనమాట అదేవిధంగా వన్ ట్వంటీ హెడ్జెస్ తీసుకుంటే ఒక సెకండ్కి వన్ ట్వంటీ టైమ్స్ ఆ పిక్చర్ అనేది రీఫ్రెష్ అవుతుంది ఈ విధంగా మనం హెడ్జెస్ అనేది చూస్తాము ప్రెజెంట్ ఉన్న సినారియోలో మనకి ఒక నార్మల్ బేసిక్ టీవీలో సిక్స్టీ హెడ్జెస్ అనేది సరిపోతుందండి ఎందుకంటే సిక్స్టీ హెడ్జెస్ అనేది స్టాండర్డ్ అలా కాకుండా మీరు కనుక గేమర్స్ కానీ లేకపోతే మీ టీవీలోనే మీకు ఎగ్స్ బాక్స్ ఫైవ్ గేమ్స్ ఇలాంటివి కనుక మీరు ఆడతారు అనుకుంటే వన్ ట్వంటీ హెడ్జెస్ అనేది ఉండాల్సిందే ఎందుకంటే మనం గేమ్స్ ఆడినప్పుడు కొంచెం ఫాస్ట్గా మోషన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి పిక్చర్ కూడా వన్ ట్వంటీ టైమ్స్ రిఫ్రెష్ అవుతూ ఉంటే మీకు ఎక్కడ ల్యాగ్ కానీ బ్లర్ కానీ అనిపించదు అండ్ మీరు ఈ రీఫ్రెష్ రేట్ అనేది కొన్ని టీవీస్కి చూసుకున్నప్పుడు వన్ ట్వంటీ హెడ్జెస్ ఎఫెక్టివ్ అంటారు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ టీవీకి వన్ ట్వంటీ హెడ్జెస్ రీఫ్రెష్ రేట్ ఉన్నట్లు కాదు సిక్స్టీ హెడ్జెస్ మాత్రమే ఉంటుంది సో సో ఎఫెక్టివ్ అంటే అందులో హాఫ్ ఉంటుంది అని అంటే మనకి ఇండైరెక్ట్గా వాళ్ళు వన్ ట్వంటీ నెంబర్ చూపిస్తారు కానీ అందులో సిక్స్టీ హెడ్జెస్ రీఫ్రెష్ రేటే ఉంటుంది మీకు వన్ ట్వంటీ హెడ్జెస్ ఉన్నప్పుడు మాత్రమే అది వన్ ట్వంటీ టైమ్స్ అవుతుంది వన్ ట్వంటీ హెడ్జెస్ ఎఫెక్టివ్ అని ఉంటే సిక్స్టీ హెడ్జ్ రీఫ్రెష్ రేటే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇదా మనకి టీవీలో జనరల్గా ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే హెచ్డిఎంఐ కేబుల్స్ చాలా టీవీస్ కనుక మీరు చూసుకున్నట్లయితే మనకి హెచ్డిఎంఐ కనెక్షన్ అనేది ఉంటుంది ఆ హెచ్డిఎంఐ కనెక్షన్ని యూస్ చేసి మనం మన యొక్క సౌండ్ బార్స్ కానివ్వండి అవన్నీ గేమ్ కన్సోల్స్ ఇటువంటివి మనం కనెక్ట్ చేస్తూ ఉంటాము సో మీరు మనం ఏ టీవీ చూస్ చేసుకున్నా కూడా దాంట్లో మినిమంలో మినిమం త్రీ హెచ్డిఎంఐ పోర్ట్స్ అనేవి ఉండాలి ఇందులో కూడా మీకు వెర్షన్స్ అనేవి ఉంటాయి అండ్ లేటెస్ట్ వెర్షన్స్ మాత్రమే ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మనం వన్స్ టీవీ కనుక పర్చేస్ చేసినట్లయితే ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ మనం టీవీ బడ్జెట్ని బట్టి మనం ఎక్కువ ఇయర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి లేటెస్ట్గా ఉన్న అడ్వాన్స్గా తీసుకోండి మీకు ఈ హెచ్డిఎంఏ పోర్ట్స్లో కూడా మీకు లేటెస్ట్ వెర్షన్ వచ్చే కొద్దీ మీకు ఆడియో కానీ ఇవన్నీ కొంచెం ఫాస్ట్గా అన్నమాట నెక్స్ట్ మనకి టీవీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీవీస్ ఉంటాయి మీరు ఎల్ఈడీ ఓఎల్ఈడీ అండ్ క్యూఎల్ఈడి అనే టీవీస్ని వినే ఉంటారు అండ్ ప్రెసెంట్ సినారియోలో మనం ఎల్ఈడి టీవీ తీసుకోవాలా ఓఎల్ఈడీ తీసుకోవాలా క్యూఎల్ఈడీ తీసుకోవాలా సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టీవీస్ అయితే ఉంటాయి ముందు మనం QLED టీవీ అంటే చూద్దాము ఈ QLED అంటే మనకి బ్యాక్ లైట్కి అండ్ ప్యానెల్ ప్యానెల్కి మధ్యలో ఒక క్వాంటమ్ డాట్ లేయర్ అనేది ఉంటుంది దీనివల్ల మనకి యూస్ ఏంటి అంటే ఎప్పుడైతే లైట్ ఈ క్వాంటమ్ డాట్ లేయర్ని టచ్ అవుతుందో మనకి ఇందులో కొన్ని ఒక మైక్రోస్కోపిక్ క్వాంటమ్ డాట్స్ అనే టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇది మనకి మోర్ బ్రైట్ కలర్స్ని ఇస్తుంది అనమాట దీంతో మనకి టీవీ అనేది ఇంకా లుకింగ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది దాంట్లో వస్తున్న మూవీ కానివ్వండి పిక్చర్ క్వాలిటీ అనేది కాకపోతే ఈ క్యూఎల్ఈడి టీవీస్ అనేవి మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి మీకు కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మనకు ఉన్నది ఎల్ఈడి అండ్ ఓఎల్ఈడి టీవీస్ మనకి ఎల్ఈడి టీవీస్లో ఏంటి అంటే మనకి బ్యాక్ లైట్ యూజ్ చేయకుండా కొన్ని స్మాల్ లైట్స్ అనేది యూజ్ చేస్తారు ఎల్ఈడి లైట్స్ అనేవి వీటి ద్వారా మనకి పిక్చర్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది అండ్ ఓఎల్ఈడీ ఏంటి అంటే ఇందులో కూడా మనకి సేమ్ ఎల్ఈడి టెక్నాలజీని యూస్ చేస్తారు కాకపోతే ఓఎల్ఈడిలో ఉంటే ఎల్ఈడి లైట్స్ అనేవి ఇండివిడ్యువల్గా టర్న్ ఆఫ్ అండ్ టర్న్ ఆన్ అనేది అవ్వగలవు అప్పుడు ఏంటంటే పిక్చర్లో మనకి ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో అక్కడ మనకి లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది కంప్లీట్గా సో దానివల్ల మీకు ఎక్కడైతే లైట్ కావాలో అక్కడ వరకు లైట్ వస్తుంది వస్తుంది కాబట్టి మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా బాగుంటుంది కానీ ఇటువంటి ఫీచర్ మనకి ఎల్ఈడిలో ఉండదు ఇన్ కేస్ ఎల్ఈడిలో కూడా మీకు ఏదైనా మూవీలో చీకట్లో ఉన్న సీన్ వచ్చినా కూడా మనకి లైట్గా బ్లాక్ కలర్లో వెనక అర్థమవు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ కొంచెం సమ్ బ్లర్రీనెస్ కానీ కొంచెం వైట్ కలర్లో డిమ్గా తెలుస్తూ ఉంటుంది సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఇలా ఉంటుంది ప్రెసెంట్ సినారియోలో ఏంటి అంటే మనకి ఎల్ఈడి ఆర్ ఓఎల్ఈడి టీవీస్ అనేవి పర్చేజ్ అనేది చేసుకోవచ్చు క్యూఎల్ఈడి అనేది అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి అండ్ ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్కి క్యూఎల్ఈడి టీవీస్ అనేవి బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే పర్చేస్ చేయొచ్చు లేదంటే ఎల్ఈడి ఆర్ ఓఎల్ఈడి టీవీస్ అనేది మనం తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనం చూసినట్లయితే సౌండ్ క్వాలిటీ ఇప్పుడు మనం ఎంత బడ్జెట్లో టీవీ చూసినా కూడా దాంట్లో సౌండ్ అనేది చాలా లోగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎల్ఈడి టీవీస్ అనేవి చాలా సన్నగా ఉంటాయి అండ్ అందులో అంత స్పీకర్స్ బేస్ కానివ్వండి అవేమి ఫిట్ అవ్వవు కాబట్టి ఏ కంపెనీ వాళ్ళు టీవీ చే తయారు చేసినా కూడా అందులో అంత పెద్ద డాల్బీ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మనం అంత సౌండ్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వలేము దానికోసం ఏంటి అంటే మనం ఒక సౌండ్ బార్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి అండ్ ఎస్ఎన్టీ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి